యేసుక్రీస్తు పుట్టినరోజు సందర్భంగా ప్రపంచం మొత్తం క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. విశాఖ ఏజెన్సీలో 11 మండలాల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా క్రైస్తవులు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పాడేరులో గల కరియున్న చర్చిలో వందలాది మంది క్రైస్తవులు ఒకరికొకరు పలకరించుకుని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ రోజు ఇప్పుడు సడన్ గా నేను ఆమెను అనేసి భోంచేసి ఇంటికి వెళ్ళిపోయాను అనుకోండి, సాయంత్రం 6 గంటల దాకా ఎంత బోర్ కొట్టేస్తుందో. శుభాకాంక్షలు పెళ్లి చేస్తా ఉన్నాను. కారుణ్య ప్రార్థన మందిరం పాడేరు గుడివాడ స్కూల్ దగ్గర ఉన్న దైవజనుడైనటువంటి నేను మీ అందరికీ కూడా దేవదేవుడు ఈ 2021 సంవత్సరంలో ఎలాగైతే కాచి కాపాడాడో అంతకంటే మిక్కిలిగా 2021వ సంవత్సరంలో దేవుడు మీకందరికీ ఆత్మీయ దీవెన, ఆర్థిక దీవెన, ఆరోగ్యపరమైన దీవెనలు కలుగు చేసి అందరినీ కూడా దేవుడు పరసంబంధమైన ఆశీర్వాదాలతో నింపాలని నేను కోరుకుంటూ ఉన్నాను. పిల్లరా, మరి 2021వ సంవత్సరం ఎంతగానో ఈ కరోనా మహమ్మారి వలన అందరూ కూడా ఈ యొక్క సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం కోసం కొన్ని నెలలు మరి చర్చలు ముయ్యాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ మనం ఫేస్బుక్ల ద్వారా, యూట్యూబ్ల ద్వారా ఎంతగానో బలంగా ఆరాధన చేసాం, ప్రార్థన చేసాం. దేవుడు మన మొదలు విన్నాడు. అందరికీ కూడా దేవుడు మళ్ళీ తిరిగి గొప్ప సమయం ఇచ్చాడని నేను భావిస్తూ ఉన్నాను. మన మొరలు విని కరోనా ప్రభావాన్ని తగ్గించి తిరిగి ఈ డిసెంబర్ నెలలో నెలంతా కూడా అన్ని ప్రదేశాల్లో క్రిస్మస్ జరిపించుకోవడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. విశేషంగా మన గిరిజన ప్రాంతంలో మరి డిసెంబర్ 1 నుంచి కూడా క్రిస్మస్లు జరుగుతూ ఉన్నాయి. అయితే ఒకవేళ మనం ఇలాంటి కరోనా లేకపోయి ఉంటే వేలాదిగా చేసుకునే ఉండేవాళ్ళమేమో. మా మట్టుకు మేమైతే కారుణ్య ప్రార్థనా మందిరంగా 12వ తారీఖున ఒక క్రిస్మస్ ఏర్పాటు చేసి మా బ్రాంచ్ చర్చెస్ని అన్నింటిని ఆహ్వానించాం. అలాగే ఇప్పటికే బ్రాంచ్ చర్చెస్లో క్రిస్మస్లు అయిపోయి పాడేరు చర్చిలో మా యొక్క పాడేరుకు వచ్చేటటువంటి 2 ఆరాధనలకు సంబంధించిన కుటుంబాలతో కలిసి క్రిస్మస్ చేసుకుంటున్నాం. అందరూ ఒకరినొకరు గ్రీట్ చేసుకుంటున్నాం, ఒకరికొకరు బహుమానాలు పంచుకుంటూ ఉన్నాం. అట్లాగే అందరూ కలిసి సామూహికమైనటువంటి ప్రార్థనలు చేస్తూ అందరూ కలిసి భోంచేసేటటువంటి ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. నాకు తెలిసి నా చిన్నతనంలో చాలా కాలం క్రితం రాత్రులు క్రిస్మస్ జరిగింది మన గిరిజన ప్రాంతంలో.